హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఈరోజు ఈ వీడియోలో మోటోలో రీసెంట్గా లాంచ్ చేసిన వాళ్ళ బడ్జెట్ ఈ సిరీస్ మొబైల్ ఉంది కదా మోటో ఈ ఫార్టీ ఇది అన్బాక్సింగ్ చేద్దాం బాక్స్ పైన మీరు మోడల్ చూడొచ్చు ఇక్కడ మోట్రోలో లోగో ఇంకా బ్రాండింగ్ నేవీ బ్లూ కలర్ బాక్స్ ఉండేసి ఇది ఒకటే వేరియంట్ ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ అవైలబుల్ ఉంది కానీ టూ కలర్స్లో ఉంది ఇది అవైలబుల్ నా దగ్గర ఉంది ఇది గ్రే కలర్ ఇంకోటి పింక్ కలర్ ఉంది ఇక్కడ మీరు దాని ట్రిపుల్ కెమెరా సెటప్ ఇంకా దాని పిక్చర్ చూడొచ్చు టూ కలర్ ఆప్షన్స్ ఇంకా ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇది వచ్చేసి మీకు యూనిసాక్ టీ సెవెన్ హండ్రెడ్ తోటి వస్తుంది అంటే ఈక్వెలెంట్ టు హెలియో జిఐటీ ఇంకా సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మ్యాక్స్ విజన్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తోటి వస్తుంది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అది ఇంకా మీకు ఫోర్ హండ్రెడ్ నిట్స్ దాని బ్రైట్నెస్ ఉంది మీకు మొత్తం ఆన్ చేసి దాని ఫీచర్స్ మోటార్లో అది అంటే బిల్ట్ క్వాలిటీ ఎప్పుడు నేను చూస్తాను కదా మోటార్లో అది బాగుంటుంది అంటే కింద పడ్డా చేసినా కానీ అంత ఈజీగా డ్యామేజ్ అయ్యేలాగా ఉండదు ఇది చాలా రీజనబుల్ కాస్ట్ నైన్ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉంది అన్బాక్స్ చేయగానే మీరు పైన చూడొచ్చు ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి ఒకసారి యూజ్ చేసే ముందు చెక్ చేసేసుకోండి మొబైల్ అయితే చూడడానికి కొంచెం గ్రాండ్ నే ఉంది అది సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పంచ్ హోల్ డిస్ప్లే తోటి వస్తుంది ఒకటి టెన్ వాట్ అడాప్టర్ వచ్చింది దీంట్లో ఫైవ్ థౌసండ్ మిలియాంపిర్ అవర్ బ్యాటరీ ఉంది ఇది దాని అడాప్టర్ లో బ్రాండింగ్ ఉండేసి ఇంకోటి టైప్ సి కేబుల్ డేటా ట్రాన్స్ఫర్ ఇంకా దాని బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఇదండి మోటో ఈ ఫార్టీ ఇది బడ్జెట్ సిరీస్ అని చెప్పొచ్చు సి ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీది ఒక ఫ్రీ కేస్ కూడా దాంట్లో ప్రొవైడ్ చేశారు వాళ్ళు ఇంకా పైన స్టిక్కర్ అది దాని డీటెయిల్స్ అవన్నీ చూడొచ్చు సేమ్ బాక్స్ పైన ఏముందో అదే మ్యాటర్ రాసుకోవాలి ఇంకా చేతిలో పట్టుకుంటే కొంచెం సాలిడ్గానే ఉంది అంటే బిల్ట్ క్వాలిటీ అది నేను చెప్పాను కదా మోటో ఈ ఫార్టీ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ అని రాస్తుంది అంటే ఇందులో యాక్చువల్ సెన్సర్ టువెల్వ్ మెగాపిక్సెల్దే ఉంటుంది కానీ అది క్వాడ్ పిక్సెల్ అంటారు ఇక్కడ మీరు చూడవచ్చు దాని ఇయర్ పీస్ ఇంకా ఎయిట్ మెగాపిక్సెల్ది సెల్ఫీ కెమెరా ఇంకా దాని బెజల్స్ అంటే అది ఇంకా ఆన్ చేస్తేనే మీకు చూపించొచ్చు నేను ఇంకా బిల్ట్ క్వాలిటీ అయితే నాకు ఓకే అనిపించింది ఫినిషింగ్ థిక్నెస్ నైన్ పాయింట్ వన్ ఎంఎం థిక్నెస్ ఉండేసి మీకు ఇక్కడ బటన్స్ పవర్ బటన్ మంచి టెక్స్చర్డ్ ప్యాటర్న్ తోటి ఉండి వాల్యూమ్ రాకర్ బటన్ ఒకటి సపరేట్ మీకు వాయిస్ అసిస్టెంట్ కోసం డెడికేటెడ్ బటన్ ఉంది పైన త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆడియో పోర్ట్ చూడొచ్చు ఇంకా ఈ సిమ్ ట్రే కూడా మీకు ఒకసారి తీసేసి చూపించేస్తాను ఇందులో ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే ఉంది రెండు ఫోర్ జీ నాో సిమ్లు ఇంకొక మైక్రో ఎస్డీ కార్డ్ వేసుకొని మీరు వన్ టీబీ వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కింద బాటంలో ప్రైమరీ మైక్రోఫోన్ టైప్ సి పోర్ట్ ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా బాగుంది ఇది గ్రీనిష్ గ్రే కలర్ ఉంది దానిపైన ఇట్లా ప్యాటర్న్ చూడొచ్చు అంతా వేవ్స్ లాంటి ప్యాటర్న్ ఉంది మొత్తం రిబ్స్ లాగా ఉంది అంటే టెక్స్ హెవీ టెక్స్చర్ ఉండే మంచి గ్రిప్ ఉంది దాన్ని ఫోన్ని పట్టుకుంటే ఇక్కడ రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చూడవచ్చు ఇంకా ట్రిపుల్ కెమెరా సెటప్ అంటే ఇందులో మీకు ఒకటి వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా టూ మెగాపిక్సెల్ డెప్త్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అంత బంప్ కూడా ఏం లేదు కెమెరా శాంపుల్స్ అవి కూడా నేను కొన్ని తీసి మీకు లాస్ట్లో పెడతాను అవి కూడా ఒకసారి చూసేసుకోండి ఓవరాల్గా చేతిలో పట్టుకుంటే ఫీల్ అది వన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఇప్పుడు నేను ఆన్ చేసేసి నా ఫింగర్ ప్రింట్ అవన్నీ వేసేసి కొన్ని గంటలు యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను ఇది మోటోలా మోటో ఈ ఫార్టీ నేను ఫింగర్ ప్రింట్ వేసేసి కొన్ని గంటలు యూస్ చేసి మొత్తం సెటప్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను థిక్నెస్ ఇంకా దాని వెయిట్ అది వచ్చి కంఫర్టబుల్ బాగానే ఉంది మంచి ప్రీమియం రిచ్ లుక్కే ఉంది డిస్ప్లే ఆన్ చేస్తే చూడ్డానికి ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ డ్రాప్ నాచ్ యూ నాచ్ కాకుండా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లాగా కాకుండా మీకు పంచోళ్ళు డిస్ప్లే ఇచ్చారు చూడ్డానికి లుక్స్ అవి బాగున్నాయి బెజల్స్ కూడా పైన సైడ్స్ లో ఉండేసి కింద కొంచెం ఎక్కువ ఉంది బెజిల్ ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ది రెస్పాన్స్ ఇంకా పర్ఫార్మెన్స్ హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ ఉంది అన్ని అటెంప్ట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి ఫాస్ట్ ఉంది ఇందులో మీకు ప్రాసెసర్ వచ్చేసి యూనిసాక్ టీ సెవెన్ హండ్రెడ్ ఉంది కదా ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ మీకు హీలియో జిఐటీ ఈక్వలెంట్ ఉంటుంది వన్ పాయింట్ ఎయిట్ గీగర్స్ మీకు ప్రాసెసర్ అది ఇంకా మీకు వచ్చేసి హెచ్డి ప్లస్ డిస్ప్లే కదా నైంటీ హర్ట్స్ డిస్ప్లే స్మూత్గానే ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ ఇది గొరిల్లా గ్లాస్ త్రీ ఈక్వివలెంట్ అండ్ ప్రొటెక్షన్ తోటి వస్తుంది బ్రైట్నెస్సే కొంచెం నాకు ఇది చూస్తున్నారు కదా ఫోర్ హండ్రెడ్ నిట్స్ ఉంది అది ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది నేను డే టైంలో మ్యాక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా యూఐ అది స్మూత్గానే ఉంది మై యూఎక్స్ అంటే నియర్లీ మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్సే ఉంటుంది ఇంకా మీకు అబౌట్ ఫోన్లో కూడా డీటెయిల్స్ చూపిచ్చేస్తాను ర్యామ్ ఫోర్ జీబీ ర్యామ్ మోడల్ ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకా ఆండ్రాయిడ్ వర్జన్ తోటి వస్తుంది మీకు సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ ఉంది ఇంకా డిస్ప్లేలో అంటే మీకు అన్ని సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి అడ్వాన్స్డ్ మీరు ఇక్కడ మీరు కలర్స్ అవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ అంటే మీకు న్యాచురల్ బూస్టెడ్ సాచురేటెడ్ అని ఉంది డిఫాల్ట్ సాచురేటెడే పర్ఫెక్ట్ ఉంది వైట్ బ్యాలెన్స్ అవి కూడా కరెక్ట్ ఉన్నాయి మీరు ఏం అడ్జస్ట్ చేసుకునే అవసరం లేకుండా ఐపీఎస్ నైన్టీ హర్ట్స్ డిస్ప్లే మీరు ఇక్కడ ఆప్షన్స్ రిఫ్రెష్ రేటి అంటే ఆటో సిక్స్టీ హర్ట్స్ నైన్టీ హర్ట్స్ పెట్టొచ్చు మీరు నైన్టీ పెట్టుకోవడమే బెటర్ ఎందుకంటే యూఐ అది చాలా బటర్ స్మూత్ లాగా బాగుంది ఇంత బడ్జెట్ ఫోన్ అయినా కానీ బిల్ట్ క్వాలిటీ బాగుంది స్టోరేజ్ అంటే ఇది సిక్స్టీ ఫోర్ జీబీ తోటి వస్తుంది మీకు ఎయిటీన్ పర్సెంట్ మీకు ఆల్రెడీ యూజ్డ్ అయి అయిపోయింది ట్వెల్వ్ పాయింట్ త్రీ జీబీ వరకు అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు వన్ టీబీ వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ మిలియామ్ అవర్ బ్యాటరీ తోటి వస్తుంది ఇంకా బ్యాటరీ లైఫ్ అది అని అంటే మనం కొన్ని రోజులు యూజ్ చేస్తే కానీ చెప్పలేము టెన్ వాట్స్ మీకు ఛార్జర్ తోటి వచ్చింది అడాప్టర్ తోటి ఇంకా మీకు కెమెరా అది అంటే నేను కొన్ని శాంపుల్స్ కూడా తీస్తాను కదా అవన్నీ మీకు లాస్ట్లో పెట్టి చూపించేస్తాను ఓవరాల్గా డిస్ప్లే బాగుంది వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి కలర్స్ బాగుంది ఇంకా మీకు కాంట్రాస్ట్ బాగుంది మీకు హెచ్డి ప్లస్ డిస్ప్లేనే ఇది అంటే హెచ్డీ ప్లస్ కాబట్టే మీకు అది అంటే ప్రాసెసర్ పైన అంత లోడ్ పడకుండా మీకు స్మూత్గా రన్ అవుతుంది ఇంకా కెమెరా యాప్ అంటే కొంచెం సింపుల్గానే ఉంది ఈ మోటార్లా కెమెరాస్ అంటే ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు పోర్ట్రేట్ నైట్ విజన్ ప్రో ప్యానరామా మ్యాక్రో ఆల్మోస్ట్ మ్యాక్రో మ్యాక్రోకి బదులు వైడ్ యాంగిల్ ఇచ్చి ఉంటే బాగుండేది ఎందుకంటే చాలా మంది మ్యాక్రో యూస్ చేయరు ఇంకా మీకు షటర్ ల్యాక్ లాంటిది ఏం లేదు ఎక్సలెంట్ ఫాస్ట్గా ఉంది వీడియోలో అంటే మీకు ఫుల్ హెచ్డీలో థర్టీ పీ షూట్ చేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు హెచ్డీ ఫుల్ హెచ్డీ మీకు థర్టీ ఫ్రేమ్స్లో షూట్ చేస్తుంది హెచ్ టూ సిక్స్టీ ఉంది ఇంకా మీకు దాని కెమెరాస్ మీకు ఫోటో ఆప్షన్స్ కూడా ఒకసారి చూపించేస్తాను సెట్టింగ్స్లో ఇందులో మీరు క్వాడ్ పిక్సెల్ సెన్సర్ ఉంది అంటే యాక్చువల్గా అది ఏంటంటే మీకు ట్వెల్వ్ పిక్సెల్ సెన్సరే ఆ మెగా పిక్సెల్ పెట్టుకొని షూట్ చేసుకుంటేనే బెటర్ మీరు హై రెజల్యూషన్ అంటే అది ఆ ఒక్కొక్క పిక్సెల్లో ఫోర్ పార్ట్స్ డివైడ్ చేసి దాన్ని ఫార్టీ ఎయిట్ మెగా పిక్సెల్ అని అంటారు కొంచెం మీకు అంటే లూమినన్స్లో మీకు డీటెయిల్ ఎక్కువ ఉంటుంది కానీ క్రోమినన్స్ సిగ్నల్ మాత్రం ట్వెల్వే ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఎలాంటి ల్యాగ్ లేదు షటర్ ల్యాగ్ అస్సలు లేదు మీకు నేను కొన్ని పిక్చర్స్ తీసాను ఇవన్నీ లాస్ట్లో పెడతాను మీరు కలర్స్ అవి ఒకసారి చూసేసుకోండి నాకంటే అంతా సూపర్ బాన్ ఏమనిపించలేదు యావరేజ్ అనిపించింది వీడియో క్వాలిటీ అయితే మరీ యావరేజ్ ఉంది ఫుల్ హెచ్డి వీడియో కెమెరా కోసం కాదు ఇంకా జస్ట్ మీరు సింపుల్గా గేమింగ్కి దానికి మీరు యూస్ చేయొచ్చు ఇప్పుడు బీజిఎంఐ లాంటి గేమ్స్ మీరు హెచ్డీలో పెట్టి హైలో పెట్టుకొని గ్రాఫిక్స్ సెట్టింగ్స్ ఆడొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు గేమింగ్కి అట్లా బాగానే ఉంది బడ్జెట్లో పర్ఫార్మెన్స్ నాకు ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఒకటి నచ్చింది ఇంకా దాని డిస్ప్లే క్వాలిటీ నచ్చింది మీకు దాని అంటే కలర్స్ కానివ్వండి మీకు దాని కాంట్రాస్ట్ డీటెయిలింగ్ అదంతా బానే ఉంది ఓన్లీ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయినా కానీ నైంటీ హర్ట్స్ ఉంది కదా బాగుంది ఇప్పుడు నా వీడియో ఏదైనా ప్లే చేసి మీకు చూపించేస్తాను మీరు స్పీకర్ సౌండ్ ఇంకా డిస్ప్లే క్వాలిటీ చూడండి హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఇంకా దీపావళి ఫెస్టివల్కి జస్ట్ త్రీ డేస్ ఉంది మా ఇంట్లో కూడా మొత్తం లుక్ మారిపోయింది మా పిల్లలు లైటింగ్ ఇంకా డెకరేషన్ అదంతా స్టార్ట్ చేసేసారు ఇంకా మేము దీపావళి పండుగ కొంచెం గ్రాండ్గానే చేసుకుంటాం లక్ష్మీ పూజ అది ఈసారి క్రాకర్స్ అయితే డౌట్ ఎందుకంటే పొల్యూషన్ వద్దు డాడీ అని చెప్పేసి క్రాకర్స్ ఏమొద్దు అని చెప్పారు అయితే నిన్న మొన్న ఒక వీడియోలో నేను చెప్పాను కదా గిఫ్ట్స్ అవి చూశారు కదా డిస్ప్లే క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది ఎక్సలెంట్ డిస్ప్లే ఆ ప్రైస్ రేంజ్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ ఆడియో అవుట్పుట్ కూడా ఓకే ఉంది యూఐ అది చాలా స్మూత్ ఉంది ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ బాగుంది గేమింగ్కి కూడా యూస్ చేయొచ్చు నేను మళ్ళీ ఒక గేమింగ్ వీడియో కూడా తర్వాత ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కదా చాలా మంది అడుగుతారు కాబట్టి డెఫినెట్లీ గేమింగ్ వీడియో చేస్తాను అందులో దీని బ్యాటరీ లైఫ్ ఎట్లా ఉంది హీటింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ చెప్తాను ఆ ప్రైస్ రేంజ్కి బడ్జెట్కి ఓకే అని చెప్పొచ్చు ఎందుకంటే మోటార్లో బిల్ట్ క్వాలిటీ చాలా టఫ్ ఉంటుంది మీరు బై మిస్టేక్ యాక్సిడెంటల్లీ ఎప్పుడైనా జారి కింద పడ్డా చేసినా అంత ఈజీగా డ్యామేజ్ అయ్యేలాగా ఉండదు అయితే మీకు ఎట్లా అనిపించింది అన్బాక్సింగ్ వీడియో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి నెక్స్ట్ రాబోయే ఫోటో శాంపుల్స్ వీడియో శాంపుల్స్ చూసేసుకోండి ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను బాయ్